మీదకెళ్ళాలని కోరుతున్నాము. రైతు నాయకులు పన్నాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పెద్దలు ప్రేమద నాయకులు జీవన్ రెడ్డి గారికి, అట్లాగే వేదిక రాజించిన వివిధ హోదాలు ఉన్న మన నాయకురాళ్ళు కానీ నాయకులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు నుంచి మన స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దిశగా కార్యకర్తలు ఉత్తేజపరచడానికి కొరకు మనం ఈరోజు సమావేశం పెట్టుకున్నాము. ఏ గ్రామంలో అయితే అందరి అభిప్రాయం మేరకు గ్రామాల మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే అభ్యర్థి సూచిస్తుందో వారికి అధిష్టానం నుంచి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అందరు కలిసి వారి మన అభిప్రాయాలు తీసుకొని ఎవరినైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ పెట్టుకుంటామో ఆ క్యాండిడేట్నే తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు గత ఎలక్షన్లో కంటే ఇప్పుడు వ్యతిరేకత 40-50% వ్యక్తిగత మారింది కాబట్టి దీన్ని మన కార్యకర్తలు అందరం వ్యక్తిగతంగా కృషి చేసి మన మన గ్రామాలలో స్థానిక సంస్థ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలకు కానీ మనం అందరం కలిపి మంచి మెజార్టీ తోటి తీసుకొచ్చుకొని మన నాయకులు ఇప్పుడు మొన్నటిదాకా వారు ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచారు కాబట్టి మన జగిత్యాల మండలం నుండి కానీ అర్బన్ నుంచి కానీ వారికి మన ప్రాతినిధ్యం వారికి గౌరవం కలిగేదిగా రాష్ట్రంలో జీవన్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో లోపం లేదు. వారి నియోజకవర్గంలో 5 మండలాలను 5 జడ్పీటీసీలను అందరినీ మన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని రాష్ట్ర ప్రత్యేక స్థానం కాకుండా మనం ఇప్పుడు కల్పించే ప్రత్యేక స్థానము తన నియోజకవర్గ జీవన్ రెడ్డి గారి కొరకు మనం వారి సూచించిన వ్యక్తిని అభ్యర్థిని బలపరిచి వారికి గెలిపించి వారికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చినట్టు అయితే రేపు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, సోదరులారా మీకు తెలియదు కాదు జగిత్యాలకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఆ స్థానం ఎవరి వల్ల వచ్చిందో మీ అందరికీ తెలుసు. జీవన్ రెడ్డి గారు అనునిత్యం అరౌండ్ ది క్లాక్ గడియారం ఏ విధంగా తిరుగుతుందో అదే విధంగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి నిజమైన రాజకీయ నాయకుడు మన జీవన్ రెడ్డి గారు చెప్పదమ్మ సోదరులారా. అట్లనే జగిత్యాల నియోజక ప్రజలు కూడా తప్పేం కాదు, చాలా తెలియకల్లోళ్ళు. ఎందుకంటే అన్న నీ సేవలు జగిత్యాలకి కాదు, ఈ రాష్ట్రం నలుమూలలో నన్ను అందించాలి, మీరు నన్ను వదిలిపెట్టిపోతలేరు కనుక పోయిన ఎన్నికలు మేము ఓటం మీరు ఓటు ఓడతాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు రాష్ట్రంలోనే పేరు పెట్టి పిలిచేటువంటి ఏకైక నాయకుడు మన జీవన్ రెడ్డి గారు చెప్పగలుగుతారు. మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూసినట్టయితే మొన్నటికి మొన్న మరి విద్యార్థి ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయో ఆ రిజల్ట్ అవతల వల్ల దాదాపు 23 మంది విద్యార్థి చనిపోవడం జరిగింది సోదరులారా. మరి గత తెలంగాణ పోరాటంలో దాదాపు 12-16 మంది విద్యార్థులు తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, నా ఉద్యోగం వస్తాయి, నా ఉద్యోగం వస్తే నా తల్లిదండ్రులు కూడా ఎంతో సుఖ సంతోషంతో నేను కాపాడుకోగలుగుతా అనేటువంటి ఎంతో కోటి ఆశలతో వారి జీవితాలను బలజాలం పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా విద్యార్థి చనిపోవడం మరి బాధాకరంగా నేను భావిస్తా సోదరులారా. కేవలం బాధిత రహితంగా మాట్లాడుతున్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి 23 మంది విద్యార్థులు చనిపోతే కనీసం ఒక్క ఇంటికి కూడా పోయి పలకరించిన సందర్భం పాపం లేదు. అదే విశాఖపట్నంలో స్వామీజీ వస్తా ఉంటే ఆ స్వామీజీ ఇక్కడ నుంచి పోయి కేసీఆర్ గారు కాలు మొక్కేటువంటి సందర్భాన్ని గుర్తించారు సోదరులారా. కానీ మన నాయకుడు జీవన్ రెడ్డి గారు కొండగట్టు ఘాట్లో దాదాపు 70-80 మంది చనిపోతే తక్షణంగానే పోయి రాత్రి ఆ రోజు వినాయక చవితిని బాగా గుర్తు ఉంది. హిందువులకు వినాయక చవితి ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసు, మొదటి పండుగ హిందువులకు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడు కారుణ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించి తప్పకుండా మన ఆ రోజు మరి కొండగట్టులో ఉన్నటువంటి కొడిమేల మండలం ఉన్నటువంటి అందరినీ కూడా పరామర్శించాలని చెప్పి రాత్రి 12 గంటల వరకు సోదరులారా జాగ్రత్త వినండి, రాత్రి 12 గంటల వరకు కూడా వారిని లేపి ఓదార్చినటువంటి గొప్ప నాయకుడు మన జీవన్ రెడ్డి గారు అని చెప్పి సోదరులని కోరుతాం సోదరులారా. చేయాల్సిన పాత్ర మన పేరు ఉందని చెప్పి కోరుతాం సోదరులారా. మరొక మాట సోదరులారా,
చేసి మాదే ఉంది అవా అన్నట్టు చేస్తారు, కానీ నిజంగా ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఆదరణ ఉంది. అది మొన్న ఎమ్మెల్సీ జీవారెడ్డి గారి గెలుపుతో తెలిసింది. అదే ముఖ్యంగా మన జీవారెడ్డి గారి గౌరవము ఇంకా మన తెలంగాణలో పెంపొందించాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకెళ్ళాలి. తప్పకుండా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మన జగిత్యాల నియోజకవర్గంలో గెలిచినట్టయితేనే మన గౌరవం అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి గౌరవం జీవారెడ్డి గారి గౌరవం పెంచాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తగా ముందుకొచ్చి ఈ ఎంపీటీసీలలో ఎలక్షన్స్లో తప్పకుండా వారి ముఖ్య కార్యకర్తగా వారు పార్టిసిపేట్ చేసి తప్పకుండా ఈ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది చేసింది ఏదీ లేదు, ప్రతి ఆర్భాటం తప్ప. ఆ ఆర్భాటాలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్నటికి మొన్న 23 మంది విద్యార్థుల బలిదానము ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా ప్రజలకి కూడా అర్థమవుతుంది. గ్రామాలలో చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దయ వల్లనే ఇప్పటికీ కూడా ఎన్ఆర్ఐజిఎస్సి కానీ ఏదైనా కానీ గ్రామాలకు వచ్చిన ఫండ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందే. అదన్నీ కూడా మనం ముందుకు చెప్పినట్టయితే తప్పకుండా గ్రామాల ప్రజలందరికీ కూడా వారి అర్థం చేసుకోగలరు. అలాగే ఇంటింటికి నల్ల ఇస్తా అని చెప్పి నల్ల ఇవ్వకపోతే కనీసం ఓట్లు అడగము ఎలక్షన్స్లో రాము అని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో రాబోతున్నారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలలో మనము తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా వారికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే వారు తప్పకుండా ఓట్లేస్తారు. ఎందుకంటే ఇవన్నీ లోటుపాట్లు అనేటివి ఉన్నాయి, కానీ మన ప్రజలలోకి ఎలా తీసుకెళ్లాలి అనేదే ముఖ్యము. అదే మన కాంగ్రెస్ కార్యకర్తలు చేయాల్సిన ముఖ్య పని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక సైనికులా పోరాడి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న అవకతవకలు కానివ్వండి, వారు చేస్తున్న లోపాలు కానివ్వండి వారి ప్రజల్లోకి తీసుకెళ్తే తప్పకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ కూడా మన కైవసం అవుతాయి అనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ప్రజల గ్రామాలు అనేది ముఖ్యము కాబట్టి తప్పకుండా వారందరూ కృషి చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని కోరుతూ గతంలో కూడా ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మనకు హామీలు ఇచ్చిందో దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కావచ్చు, డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, కేజీ టు పీజీ వరకు చదువే కావచ్చు, నిరుద్యోగ సమస్యనే కావచ్చు, బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పిండు అదే కావచ్చు, ఐకేపీ సహకార సంఘాలలో కొనుగోలు చేసినప్పుడు జీవన్రెడ్డి గారు పెద్దలు అప్పుడు కొనుగోలు కాంటలు రైతులు 5 రూపాయలు చెల్లించేది క్వింటల్కు, ప్రభుత్వము 11 రూపాయలు చెల్లించేది. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు 18 రూపాయలు చెల్లించాలి, ప్రభుత్వం 5 రూపాయల 2 రూపాయలు చెల్లించాలని చెప్తున్నారు. కానీ 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదు, రైతులే చెల్లిస్తున్నాం మనం. అదే రకంగా రైతులకు ట్రాక్టర్స్కు కేజీవీల్స్ కానీ కల్టివేటర్స్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించేది, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసేయడం జరిగింది. కేవలము టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి గ్రామాన ఇద్దరికో ఒకరికో 50% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా బీసీ సిఐఎస్ బావులు తోడాలంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు బావుల గుడి ఇచ్చేది, ఇప్పుడు అది కూడా తీసేయడం జరిగింది. అదే రకంగా 1000 నుంచి 1 లక్ష రూపాయల వరకు రుణము తీసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి 0 వడ్డీ ఇవ్వాలని ఆ రోజు పెద్దలు జీవన్రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 0 వడ్డీ అని చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి వడ్డీ రిటర్న్ ఇవ్వడం లేదు. అది స్టేట్ గవర్నమెంట్ మీద అతి త్వరలో ఎంక్వైరీ అవుతుంది, తప్పకుండా ఎంక్వైరీ జరుగుతుంది. ఆయన ప్రతిదీ తప్పులే చేస్తున్నాడు, బ్లైండ్గా కన్ను మూసుకొని ముందుకొస్తుండు పాపం, తప్పకుండా స్టక్ అవుతాడు. మొన్న ఐటీ నోటీసులు వచ్చినాయి మీ అందరూ తెలిసి ఉంటుంది, ఒకటినొకటి అన్నిట్లో ఇరుక్కుపోతాడు. ఇప్పుడు ఇడికి వచ్చింది మాత్రం మన లోకల్ బాడీ మన టైగర్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా జీవన్రెడ్డి గారు, జీవన్రెడ్డి గారికి ఉన్న బలం బలగమంతా విలేజ్లే. మనం గ్రామాల గ్రామాలు ఉంటేనే జీవన్రెడ్డి గారు ఉన్నారు, జీవన్రెడ్డి గారు అంటేనే గ్రామాలు.
భారతదేశమే గ్రామాల మీద ఆధారపడి బ్రతుకుతున్నది. మనం లేకపోతే భారతదేశమే లేదు. మనం ముందు, మన తర్వాతనే పట్టణాలు, మన తర్వాతనే లీడర్లు, మన తర్వాతనే మంత్రులు, ముఖ్యమంత్రులు, మొట్టమొదలు మనమే లీడర్లమండి. మనం ఈసారి అనుకుంటే ప్రభుత్వం మీద చాలా 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 వ్యతిరేకత ఉన్నది. 23 మంది విద్యార్థులు అంత ఈజీ కాదండి. ఈ ఎఫెక్ట్ తప్పకుండా నాశనం అయిపోతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దానిలో అనుమానం లేదు. ఒక్క బిడ్డకు, చిన్న పాపకు జ్వరమస్తేనే తట్టుకోమండి, మలమల మాడిపోతుండ్రు. ఎందుకనండి తెలంగాణ తెచ్చుకున్నది? సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇచ్చింది మంచిగా బ్రతుకుండా బాబు అని. మనం తీసుకుపోయి దొంగల చేతిలో పెట్టేసినాం తెలంగాణ తొందరపడలేదండి. మా సార్ బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, తగ్గమని. ఒక్కడు కాదు సార్, మీ గురించి కాంగ్రెస్ లీడర్లు, సీనియర్ లీడర్లు అండి వీళ్ళంతా. నేను దాదాపు 30 ఇయర్స్కి వెళ్ళి 30 సంవత్సరాలకి వెళ్ళి నేను చూస్తున్నాను. అందరికీ మంత్రి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎమ్మెల్యే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టే, ఎంపీ గారు మాట్లాడినట్టే. మనకి ఇంత బలం ఉంది కదా, ఈ బలం బలగాన్ని చాలా ఓపిక కొద్ది తీసుకుపోయి దయాదండం పెట్టుకుంటూ గెలిస్తే సరిపోతండి. ఎంత తిక్క చూపెడుతున్న చూసినా ఆ తిక్కలో పిడికడు ఉంటాడు. ఇంత ఎలక్షన్ తోటి గెలిచే ఏం చేద్దాం? మనం కూడా ఒక్కసారి గెలిచి చూపెడితే మన తిక్కేందా, మన మస్తేందో చూపెడదాం. టైం వచ్చినాక చూసినట్టయితే వాళ్ళు ఏం చేసి చెప్పడం వారికే తప్పించి చేసింది ఏమీ లేదు. ఇవాళ మనం ప్రజలకు ఏంటి అంటే, మనము ఒక గడప గడపకు పోయి వాళ్ళు ఏం చేసి ఇవాళ 2000 పింఛన్ అన్నారు కానీ 2000 పింఛన్ ఇవ్వలేరు. ఇవాళ చాలామంది పెద్దవాళ్ళకు ఏంటంటే పింఛన్ విషయంలో చాలామంది మనకు ఓడేయకపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇయర్ అని చెప్పి మనము చెప్పినట్టయితే, మనం వాళ్ళకు నమ్మించినట్టయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకా ఏంటంటే డబుల్ బెడ్రూమ్లో చెప్పిండ్రు, ఇప్పటికీ అనుసృతంగా మనకు రావడం లేదు అని చెప్పేసి చెప్పినట్టయితే బాగుంటుంది. ఇవాళ ఇన్ని రోజులైతే ఎమ్మెల్యే కలిసి కానీ ఏం పనులు చేసిండ్రు అని చెప్పేసి అడిగినట్టు మనం చెప్పినట్టయితే ఖచ్చితంగా మనం ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మనకు అందరికీ టాలెంట్ ఉంది. ఇవాళ మనం ప్రతి ఒక్కళ్ళకు ముందుకు వెళ్ళి మనము వాళ్ళను కార్యకర్తలు కానీ మనం ఇంకా ఇంటింటికి పోయి వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పినట్టయితే ఖచ్చితంగా మన అన్న జీవనకి ఖచ్చితంగా బాగా మెజార్టీ గెలిపించి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరికి వచ్చినా రాకుండా అంత సంతోషంగా కలిసికట్టుగా తిరిగి ఇవాళ మన ఎంపీడీసీకు జడ్పీసీకు గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన టైగర్ జీవన్ రెడ్డి ఇవాళ మనకు ఉన్నాడు బలము బలహీనత అని అలా అనుకుంటుంది. కానీ ఇవాళ మన టైగర్ జీవన్ రెడ్డి అని చెప్పేసి గొప్ప చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన అన్న మీదకి ఎవరు సుఖంగా ఇప్పటికే కంపు తింటున్నారు. అంటే ఏ క్యాటర్ నిలబడి చెప్పుంటుంది ఎట్లా వాళ్ళ ఏ పని నిలబెడుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే వెనక ముందు అయిపోతే అసలు భయపడడం జరుగుతుంది. అలా భయం నిజంగా మనము బలహీనత వేసినట్టయితే మనం ఈ జేకేఆర్ జిల్లాలో మనం హీరోలు అయిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మనము నిజంగా చెప్పాలంటే మనం అంటే మన ఒక గ్రామాలలో పోయి సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మనం ప్రతి ఒక్కళ్ళము ముఖ్యంగా చెప్పిన పెద్దవాళ్లకు చాలా బాగా చెప్పినట్టయితే బాగా ఉపయోగపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశంలోనే ఒక గొప్ప పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత కానీ, దారిద్ర్యాన్ని కానీ, ఆర్థిక వ్యత్యాసాలు కానీ, రాజకీయ చైతన్యం కానీ, ప్రజల బాగోగులను కానీ, రైతుల యొక్క సంక్షేమం కానీ చూసినటువంటి పార్టీ మనం గతంలో నుండి ఈనాటి వరకు, స్వాతంత్రం వచ్చిన నుంచి ఈనాటి వరకు చూసుకుంటే ఖచ్చితంగా ఈ దేశానికి సేవ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే మరి 1956 నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో 29వ రాష్ట్రంగా ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో మనమంతా సభ్యులు. ఈ ఉద్యమాలు తర్వాత ఈ సమస్యలు వీటన్నిటి పరిష్కారం కోసం ఇంత
ఎంతోమంది ఈ దేశానికి ప్రధాని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నింటినీ విస్మరించి ఏదో ఒక ప్రాంతీయ పార్టీ ఉద్యమం పేరిట, తెలంగాణ దేశం అనే పేరిట అని ఎన్నో రకాలైనటువంటి అమలుగాని వాగ్దానాలు చేసి ఎన్నికలలో గెలిస్తే దాంతో పోటీ పడడానికి మనం భయపడడం అని అంటే మరి ఇంతవరకు మనం మన బాధ్యత నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత గల వ్యక్తులుగా మనం అందరం ఆలోచించుకో తెలియజేసుకుంటూ, మరి పేద ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం అందరం కూడా మన శక్తికి శక్తిని మించి కూడా పనిచేసినాం. దురదృష్టం ఫలితాలు చూసే వరకు మనకు బాధగా అనిపించింది. నెల రోజుల లోపలనే అదృష్టం అంటూ ఎమ్మెల్సీ రూపకంగా అన్న మళ్ళా గెలవడం, అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పక తప్పదు. అదే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో రిజల్ట్ గిట్ట ఫలితాలు గిట్ట ప్రకటిస్తే ఇప్పుడు జరగబోయే జడ్పీటీసీలే కానివ్వండి, ఎంపీటీసీలే కానివ్వండి, మొత్తం మొత్తం కూడా మన కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నా. ఆ ఫలితాలు గిట్ట ప్రకటించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ గెలుస్తారన్న భయంతో ఆ రిజల్ట్ రాకుండా ముందే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మన జగిత్యాల నుంచి గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా అందరం కలిసికట్టుగా ఐక్యతగా ఉండి మన అభ్యర్థులను గెలిపించుకొని అన్నగారిని స్టేట్ లోపలనే బలమైన నాయకునిగా తయారు చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాస్తవంగా పెద్దలు జగన్ రెడ్డి గారికి ఎంతో అనుభవం, ఆయనకి ఎంతో ఒక డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయనకున్న ఆలోచన విధానం చాలా గొప్పది. అసలు వ్యక్తి ఏ అభ్యర్థిని కూడా ముందు తీసుకొచ్చినా మనం అందరం కలిసికట్టుగా వాళ్ళని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ మన నాయకునికి బలమైన వ్యక్తులు వెంబడి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంకి గవర్నమెంట్కి మనం ఒక బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాళ్ళ తప్పులోని నిలదీయాలంటే మన జగన్ రెడ్డి గారు ఉండాలి, అలాగే మన కార్యకర్తలు కూడా ఒక్కొక్కటి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆయన వెంబడి ఉంటే మన ఈ గవర్నమెంట్ని ఏదైనా తప్పులని నిలదీసే అధికారం మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ అభ్యర్థిని కూడా నిల్చోబెట్టినా మనం వాళ్ళ తోడు ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. లే ఇయన్ వాళ్ళు బాధపడకుండా మనం అందరం ఒక్కటే అని ప్రూవ్ చేసేది ఇది ఒక్కటే మన సిచ్యువేషన్. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్దలు చెప్పిన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నదని ప్రజా వ్యతిరేక విధానాలే పాటిస్తుంది, కానీ ప్రజల కొరకు ఏం పనిచేస్తలేదు. ఇది మీరు గ్రహించాలి. ముఖ్యంగా గ్రామాలకు నిధులు లేవు. పేద సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఇక ఉద్యోగ విగ్రహాలు లేక ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎవరికి ఏం పని చేయకుండా పేర్లు. కాబట్టి ఇప్పటికైనా ఈ 5 ఏళ్ళు కూడా ఇదే విధంగా నడిపిస్తున్నట్టున్నాడు కేసీఆర్ గారు. కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజా వ్యతిరేకంగా బాగా చేస్తుంది. కాబట్టి ఇప్పటికీ మీరు నాయకులైనా కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలను ఆలోచించి మీరు గ్రామాలకు పోయి ఈ ఒక విషయాన్ని ప్రజలకు నిర్ణయించాలి. ఇప్పటి మనకు ఇక్కడ మీరు ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీ మనకు స్వతంత్రం తెచ్చింది. అదేవిధంగా సోనియా గాంధీ మనకు తెలంగాణ స్వతంత్రం ఇచ్చింది సోనియా గాంధీ. అటువంటి పార్టీకి మనం అప్పుడు పేరుసారి ఓటు వేయలేదు. ఎందుకు వేయలేదంటే మనం ఉద్యమం చేసిన నాయకుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలు గ్రహించి ఆయనకు అధికారం పట్టజెప్పారు. అధికారం పట్టజెప్తే ఏం చేసిండే ఆయన 4 ఏళ్ళు 5 ఏళ్ళు దగ్గర చూస్తున్నారు. మన నిధులు నియామకాలు అన్నీ దుర్వినియోగమైనవి. ఇవాళకు నియామకాలు ఒకటొక 20,000 మందికి నౌకర్లు ఇవ్వాలి. వచ్చినప్పుడు ఏదైతే ఉందో మనం ఎంతైతే మెజార్టీ కోల్పోయి మెజార్టీని తెచ్చుకున్న ధైర్యంగా మన అమ్మగారు గెలిచినందుకు మనకి ఎట్లాగూ 10 సీట్లు వస్తాయనుకున్నాయి. దాదాపు 14-12 సీట్ల వరకు ఎంపీడీసీలు గెలుస్తాయని మాట ఈ సందర్భంగా మీకు చెప్తూ, మరి అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన కార్యకర్తల లోపల
ఒకరికొకరికి కొంత అంటే విలేజ్లలో ఉంటాయి. ఎవరైతే అభ్యర్థులు సూచించి నేనే ఉండాలి నేను ఉండాలి అనేది ఏం లేదు. ఎవరు చేసినా మన కాంగ్రెస్లో కూడా ఒకటి సీనియారిటీగా మనకి ఇన్నేళ్ళ నుంచి అని పార్టీ బలపేతనాన్ని చేసిన అన్నగారు ఒక సిస్టంగా క్రమశిక్షణగా మన కార్యకర్తలు ఉన్నారు. మరి వాళ్ళకి ఇప్పుడిప్పుడే వాళ్ళు ఏదైతే వాళ్ళకు ఈ రాయితీలు ఇది మన పెన్షన్స్ కానీ తర్వాత ఇప్పుడు రెండు మూడు మన రైతు బాంధవ అనే అటువంటి పేర్లు చెప్పి దాంతో ఓట్లు వేసుకుంటామని అనుకున్న వ్యవస్థ వాళ్ళకి మనకు మాత్రం కార్యకర్తల్లో కూడా ప్రతి ఒక్కరూ ఇంటింటికి పనిచేసి మనకి ఇన్నేళ్ళ పార్టీ సీనియారిటీ కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక బలమైన పట్టు ఉన్నది. దయచేసి మనం ఇప్పటికైనా అందరూ అన్న మేరకు ఎవరిని సూచిస్తారో వాళ్ళందరూ ఉండి కలిసికట్టుగా పనిచేసి మరి మనం విజయాంకేతం ఎగరవేస్తామని మరి పట్టణాలకు ఎంపీటీసీని గెలుచుకుంటామని మరి అట్లాగే ఇప్పుడు నీళ్ళ గురించి చెప్పినట్టయితే మరి మొన్న అన్నగారు ఏపీ ద్వారా అప్పుడు ఎన్నో ధరలు జరిగినాయి సమాజితం చేయాలనేటువంటి ఒక భావనతో జగిత్యాల అర్బన్ మరియు రూరల్ అంటే గతంలో ఒకే మండలంగా ఉన్నటువంటి ఒక జగిత్యాల మండలం ప్రస్తుతం రెండు మండలాలుగా రూపుదిద్దుకోవడం వేర్వేరుగా జిల్లా పరిషత్ సభ్యుడే కానీ అట్లాగే మండల పరిషత్ సభ్యుల ఎంపిక కాబోతున్న తరుణంలో మరి కార్యకర్తలందరినీ ఎన్నికలకు సమాయుక్తం చేయాలనేటువంటి ఒక భావనతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేసుకోవటం కార్యక్రమ నిర్వాహకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి చెప్పూరు గారికి నమస్కారం చెప్తూ వాస్తవంగా ప్రజా జీవితంలో నాకు మొదటి నుండి అండగా నిలుస్తున్నది గ్రామీణ ప్రాంత ప్రజానీకం గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పని చెప్పక తప్పలేదు. ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో నేను ఒక ఎన్నిక గెలిచినా ఓడినా నాకు మనోస్థైర్యం కలిగించే విధంగా మీకు అండగా మేమున్నామని తెలియజెప్పే విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని ఎగరవేయటం స్థానిక సంస్థ పాలనా బాధ్యత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మరి ఆధ్వర్యంలో నిర్మింపబడటం ఇది మనందరం గమనిస్తామని చెప్పట్లేదు. అంటే ఇది ప్రజలకు మనపై ఉండేటటువంటి ఒక విశ్వాసానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. మరి వాస్తవంగా రాష్ట్ర అభివృద్ధి అనేది గ్రామీణ ప్రాంతం పైన ఆధారపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం విద్యావంతులు ఆరంభించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించింది గ్రామీణ ప్రాంత ప్రజానీకం అని చెప్పి చెప్పక తప్పదంటుండే. అంటే గ్రామీణ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా ఆనాడు సకల జిల్లాల సమయంలో భాగస్వాములు కావడంతోనే మరి కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే గ్రామ స్వరాజ్యం మనకు లభిస్తుంది. ఈ గ్రామ స్వరాజ్యంతో ఏదైతుందో గ్రామీణ ప్రాంత అభివృద్ధికి మన ముందు పోగలుగుతాం అనేటువంటి ఒక భావనతోని మరి తెలంగాణ సాధన మనం సాధించుకుంటే మీరు గడిచిన 5 సంవత్సరాల కాలంలో చెప్పంటున్నా మరి దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే అధికారానికి వచ్చినామని చెప్పి అనుకుంటారు వారు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన కొనసాగుతున్నది. అంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి పాటుపడే ఒక బాధ్యత టీఆర్ఎస్ పార్టీపై ఉండి ఉంటే కానీ వాళ్ళ నిర్లక్ష్యంతోనే చెప్పండి వాళ్ళ నిర్లక్ష్యంతో అనడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతోని గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కేవలం ఎన్నికలు నిర్వహిస్తేనే సరిపోదు ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధులు కూడా కేటాయింపు చేయబడినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది అనే ఒక భావనతో 73-74 రాజ్యాంగ సవరణ చేపట్టి ఈ 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చే విధంగా మరి రాజ్యాంగంలో పొందుపరచడంతో మీ 14 ఫైనాన్స్ నిధులు గతంలో బీఆర్జీఎఫ్ అని చెప్పంటున్నా 13 ఫైనాన్స్ అని చెప్పంటున్నా
ఆ నిధులు లేకుంటే అసలు గ్రామాల్లో శూన్యం అభివృద్ధి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి కేటాయింపు చేయబడే నిధులకు తోడు ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సమకూర్చే నిధులే కానివ్వండి, ఎంఎల్పి మినిమం నీడ్ ప్రోగ్రామే కానివ్వండి, సివిరేజ్ గ్రాంటే కానివ్వండి, ఈ విధంగా రాష్ట్రం నుండి గ్రామాలకు కావలసినటువంటి యొక్క అభివృద్ధికి నిధులు కేటాయింపు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటే, గడిచిన 5 సంవత్సరాలుగా చెప్పట్టు నేను, మీరు మన ఊరు మన ప్రణాళిక రూపొందించిందే, అందరం సంతోషించాం, ఇలా గ్రామాభివృద్ధికి కావాల్సిన ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేస్తుందని భావిస్తే మన ఊరు మన ప్రణాళిక కనీసం పట్టాలు కూడా ఎక్కలేదని చెప్పి అంటున్నాయి. మన ప్రజానీకాన్ని మభ్యపెట్టే విధంగా గ్రామ చోతి తెరవై పట్టుకొచ్చినాయా? పోతపోయింది మన ఊరు మన ప్రణాళిక, గ్రామ జ్యోతితోనైనా కానీ మన గ్రామాల్లో అభివృద్ధి బాట వేసుకోవద్దని చెప్పి అనుకుంటే గ్రామ జ్యోతి వెలుగే ముందే ఆరిపోయిందని చెప్పండి, వెలుగే ముందే ఆరిపోయిందని చెప్పండి. దయచేసి గమనించారు ఈ మాట, అందరికీ కాదు ఇది, మీరు గెలిచిన ఉండాలి మా పార్టీకి రావాలి, మీరు ఏ పార్టీలు గెలిస్తే ఉందా మా పార్టీలకు రండి మేము అభివృద్ధి చేస్తాం. అరే సంతోషం ఉన్నాయన్న, నువ్వు అభివృద్ధి చేస్తానని సంతోషం అని చెప్పంటున్నా, గడిచిన 5 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కసారి ప్రకటించు అని చెప్పంటు నేను, ఇదే వేదిక చెప్తూ ఇదే వేదిక చెప్తూ నేను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానివ్వండి కాక ఈ ప్రాంతానికి మీ అందరి యొక్క ప్రేమ అభిమానంతో శాసన సభ్యుడిగా నేను ప్రాతి వహించినాడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం ఒకవైపు మనం నిలబెడదాము, గడిచిన 5 సంవత్సరాలు మీరు చేసి అభివృద్ధి ఏదైనా ఉంటే మీరు చెప్పండి, అది ఏ గ్రామంలో కానివ్వండి చెప్పండి. నేను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామం లోపల అదనంగా మీ కార్యక్రమం చేపట్టని చెప్పండి, మీరు చెప్పండి, ఓటు మీకు వేసుకోండి అని చెప్పండి. ఏం చేయకుండా ఏదైతుందో అన్ని మేము చేసినాం, మీరు లక్ష్మీపురం గ్రామం ఏదైతుందో వాస్తవంగా మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్న భావనతో ఏమైనా చేయాలి, అక్కడ చిచ్చు ముట్టియాలి, ఏ చేయాలి, మేము రైతుల్లో ఏదైతుందో మెప్పు పొందాలనే భావనతో సీల్ ప్రాసెస్ యూనిట్ అని చెప్పారా, నిజమే సంతోషం అంటాం, ఏదైతే ఓటు నీ దయ తర్వాత ఎట్టేసినా మంచిదే కానీ ఊరు బాగుపడుతుంది రైతులు మేలు అనుకూడుతుంది అని చెప్పి అందరం సంతోషించినాం. శంకుస్థాపన చేసిండు, టెండర్ మర్చిపోయిందని చెప్పాడు, టెండర్ మర్చిపోయిందని చెప్పాడు, శంకుస్థాపన చేసిండు, ఏడాది గడిచింది టెండర్ మర్చిపోయిందని చెప్పాడు. ఇదే వేదిక చెప్పడుతున్నాను లక్ష్మీపురం గ్రామం నుండి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసిన ఒక అభివృద్ధి కార్యక్రమం మినహా మీరు ఏదో ఒక్కటి చెప్పబోయారు లేదు. అవునే ప్రభుత్వ ఆసుపత్రి పెట్టాం, ఇండియన్ ఆసుపత్రి పెట్టాం, రోడ్లు వేసినాం, నీటి సౌకర్యం కల్పించినాం, ఆ గ్రామంలో చేసిన కార్యం ఏదో ఉండేదంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్మీపురం గ్రామమే కాదు, మీరు ఏ జరుగుతుందో తీసుకోండి అని చెప్పంటున్నా, ఇన్క్లూడింగ్ అంతర్గామ, ఇన్క్లూడింగ్ అంతర్గామ అని చెప్పండి నేను. ఇలా అంతర్గామ సబ్సిడీ ఎప్పుడు మంజూరైందే, కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరైందా, టీఆర్ ప్రభుత్వం మంజూరైందని చెప్పండి నేను. ఆనాడు మిత్రులు జితేంద్రరావు గారు ఏదైతుందో చొరవ తీసుకున్నారు, మా గ్రామానికి ఏదైతుందో విద్యుత్ వెలుగు నింపాలని చెప్పంటే ఈరు సబ్సిడీలు కావాలని ముందు రావడంతో ద్వేషజాల పోకుండా రాగద్వేషాలకు అతీతంగా అంతర్గామంలో ఏదైతుందో సబ్స్టేజ్ మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ తప్పుకోమని చెప్పండి. అంతర్గామం లిఫ్టిఫికేషన్ ఎవరు తయారు చేసిందే, అంతర్గామ గ్రామాన్ని వెళ్ళలో తేవాలని చెప్పారు బైపాస్ రోడ్డు ఎవరేసిందే, ఇవ్వడానికి ఏదైతుందో మీ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసిన ఆటంకాన్ని తొలగించలేకపోయింది చెప్పండి. మీరు అంతర్గామం అడాప్ట్ తీసుకున్నారు కదా, చట్టం తీసుకున్నారు కదా, చెప్పండి అంటూ నేను. మీరు అంతర్గామే కాదు, తరువులే కానివ్వండి, మోతే కానివ్వండి, వెల్దుర్తి కానివ్వండి, సింహాపూర్ కానివ్వండి, ఏ పులాస కానివ్వండి, ఏ గ్రామాలు కానివ్వండి చెప్పంటుండే, జగిత్యాల మండలమే కాదు యాభై జగిత్యాల నియోజకవర్గంలో ఏ క్రమం అని కానివ్వండి కాక, ఇదో కాంగ్రెస్ ప్రోత్సాహంలో కంటే మేము చేసినామని చెప్పండి చెప్పండి. ఏమనంటే మేము 1200 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం, ఇక్కడే 1200 కోట్లు ఏంటి, 1200 కోట్లు ఆసరా పెన్షన్లు, ఏంటి ఆసరా పెన్షన్లు, ఎన్ఆర్ఈ జిఎఫ్, వ్యవసాయ కూలీలకు ఏదైతుందో
ఉపాధి కల్పించే నిమిత్తం ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రూపొందించిన కార్యక్రమం వీర గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి అంటున్నా. 45 నిధులు వీళ్ళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏది ఉందో 73-74 రాజ్యాంగ సవరణతో గ్రామాల అభివృద్ధి చేపట్టిన కార్యక్రమం 14 అని చెప్పి అంటున్నా. మీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సమకూరుస్తే నువ్వు మాట్లాడవు చెప్పి అంటున్నా. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి అభివృద్ధి చేపట్టకుండా అందుకే ప్రజలు విద్యులు రేపు పార్లమెంట్ ఎన్నికలు తీర్పు రాబోతుందని చెప్పండి. రేపు పార్లమెంట్ ఎన్నికలు తీర్పు రాబోతుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు మా మిత్రుడు చెప్పిండ్రు పార్లమెంట్ ఎన్నికల తీర్పుకి వచ్చినట్టయితే అసలు గ్రామాలలో తిరిగేటువంటి ఒక స్థైర్యం ఉండదు, నైతికత ఉండదు అని చెప్పని టీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా ఎన్నికల ఫలితం రాకడ ముందు ఎన్నికల కూర్చుంది. సంతోషం నాయన, మీరు ముందు వేయినా ఎన్నిక వేయనా కానీ మీ నిధులు బయటపడ్డది నాయన. ఇది దాచిపెట్టేది కాదు, ఇది దాచిపెట్టేది కాదు అని చెప్పంటు నేను. రాబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అని చెప్పండి. మీరు ఆసరా పెంచు రైతు బంధు చెప్పింది ఆయన, రైతు బంధు సంతోషం నాయన. నువ్వు రైతు బంధు ఎకరా 4,000 ఇస్తావు పంటకు అని చెప్పంటే అందరూ సంతోషం ఇస్తాం. కానీ నీ రైతు బంధుతో ఏదైతుందో రైతు కన్నీళ్లు తుడవలేవు అని చెప్పి అంటున్నా. రైతు కావాల్సింది కిట్టు బాధల కావాలి, కిట్టు బాధలు కల్పించడం మాత్రమే రైతుకు ఏదైతుందో ప్రభుత్వం అండగలిసి ఉంటుందని చెప్పండి. పసుపు ఒకనాడు ఏదైతుందో 5 సంవత్సరాలకి 10,000 రూపాయలు వరికే పసుపు, మరి 5,000 రూపాయలే. 5 సంవత్సరాల్లో 15,000 కావాల్సింది, 5,000 అయిందని చెప్పంటున్నా. నువ్వు ఎకరా 20 క్వింటల్ పండిస్తే క్వింటల్కి 5,000 రూపాయలతో 100,000 రూపాయలు నష్టపోతే నువ్వు ఇచ్చేది ఎంత? 4,000 అని చెప్పంటు. నీ 4,000 కడుపు నిండుతాదే? నా 100,000 రూపాయలతో ఏదైతే నా పొట్టగొట్టి నువ్వు ఇస్తానని ఎంత అంటున్నావు? పంటకు 4,000 అని చెప్పంటున్నావు. నేను వరి ధాన్యానికి ఏదైతే ఉందో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2,500 రూపాయల క్వింటల్ కొట్టుంది, 2,500 రూపాయల క్వింటల్ అని చెప్పంటున్నా. మన దగ్గర ఎంత ఉందే? 1,770 రూపాయలు. 1,770 రూపాయలు అంటే ఎంత? ప్రతి క్వింటల్ వెనుక 500 రూపాయలు 2,730 రూపాయలు రైతు నష్టపోతుడు. ఎకరా 30 క్వింటలు పండిస్తే దాదాపు ప్రతి ఎకరా మీద వరిధాన్యం పండించే రైతు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పోల్చుకుంటే 20,000 రూపాయలు నష్టపోతుందని చెప్పండి. నువ్వు ఇచ్చేది ఎంతనే? 4,000 రూపాయలు. నువ్వు ఎవరిని భ్రమంలో పెట్టదలుచుకున్నావు అని చెప్పంటు నేను. రైతు బంధుతో ఏదైతే ఉందో రైతు కన్నీళ్లు తుడవలేవు. రైతాంగానికి కావాల్సిన గిట్టుబాటు ధర కల్పన, రేపు రాబోయే కాలంలో గిట్టుబాటు ధర కల్పన కొరకు ఏదైతుందో తిరిగి రైతాంగం ఉద్యమించబోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అని చెప్పండి. అది ఏదైతుందో ముఖ్యమంత్రి గారు వీళ్ళ రెవెన్యూ ప్రక్షాళన, రైతాంగానికి ఏదైతుందో ఏదో పట్టాలు ఇస్తాం, ఇవాళ ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ వ్యవస్థ లోపల అవినీతి కనబడుతున్నారు. అవినీతి ఇందులో లేమైనా మేము అవినీతిమయమైంది నీ ప్రభుత్వం అని చెప్పారంటే నీ ప్రభుత్వం ఏం చేసుకొచ్చింది ఎవరు? నువ్వు కాదా చెప్పంటున్నా నేను. ఆనాడు ఏదైతుందో మా రెవెన్యూ అధికారులు బాగా పనిచేస్తున్నారు, దేశం ఎక్కడ లేని విధంగా పనిచేసిందని చెప్పని మనం నెల రోజులు బోనస్ ఇచ్చిందా? ఇచ్చినాయ్య లేదా? మరి ఇవాళ వాళ్ళు అవినీతి పర్లేదు అని రెవెన్యూ వ్యవస్థ అవినీతమయమైందంటే దాని బాధ్యత ఎవరే? నువ్వు కాదా చెప్పట్టు నేను. నీ ప్రభుత్వం ఏదైతుందో నీ ప్రభుత్వం పనిచేసే అధికారులు అవినీతిలో అయిందంటే నువ్వు కాదా బాధ్యుడివి? అంటే దొంగే దొంగ అన్నట్టు ఏదైతున్నదో దొంగే దొంగ అని చెప్పండి, దొర అయిపోతా అని చెప్పనుకుంటున్నాడు. దొంగే దొంగనంత మాత్రం దొంగ దొర కాదు, దొంగ దొంగనే అని చెప్పట్టు నేను. రెవెన్యూ వ్యవస్థ దొంగ కాదయా? చివరి విద్యా వ్యవస్థ ఏమైతే ఈ దేశ భవిష్యత్, ఈ దేశ భవిష్యత్తు అని చెప్పట్టు నేను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమించినటువంటి ఒక తెలంగాణ యువత విద్యార్థి లోకం ఏదైతుందో వాళ్ళ ఆత్మత్యాగాలతో ఫలితాలతో కేంద్రం స్పందింపజేస్తే వీళ్ళ కేవలం ఏదైతుంది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో. అలా మీరు ఇంటర్ మూల్యాంకనం పొరపాటు అయితే ఏదో గ్లోబల్ ఇగా సంస్థ, ఇక్కడే గ్లోబల్ ఇగా సంస్థ నువ్వు అంటగట్టింది కాదా అని చెప్పండి నేను. నాకు తెలియదు, నాకు తెలియదు, నీ తెలుగు కూడా ఎరికలు ముట్టుకొచ్చింది గ్లోబల్ ఇగా. ఇది ఇది ఉట్టించిన కేటీఆర్ కాదా అని చెప్పట్టు నేను. గ్లోబల్ ఇగా సంస్థ ముట్టించింది వేరెవరో కాదు, కేటీఆర్ గారే, కేటీఆర్ గారే చెప్పట్టున్నా. ఆయన ముట్టించి దాన్ని పట్టుకొచ్చి ఇంటర్ బోర్డుకు అప్పగించి
వాళ్ళు ఏదైతుందో లక్షలాది విద్యార్థుల జీవితాలు చెదగాటాలని 23 మంది విద్యార్థులు ఈయన ఆత్మత్యాగాలు బలవరణాలు పాల్పడాలని చెప్పారు. 24 మంది విద్యార్థుల ఉసురు బట్టి బోధన ఆయన 24 మంది ఉసురు తప్పకుండా కొడతా అని చెప్పట్టున్నా. ఆ 24 మంది విద్యార్థులు నీ కొడుకోని మనవడు పరిస్థితి ఎట్లుంటుందే? అది ఏది ఆ విద్యార్థుల ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఒక్కనా పరామర్శించినారే? ఈయన ముందు ఏదైతుందో పోషంపేట పాపం ఆడబిడ్డ ఇట్లా ఇంటర్ ఈ మూల్యాంకన పొరపాటుతో తప్పిపోయింది. నేనే పేపర్ చూసిన తెల్లారి మందిని చర్చ ఏదో చేసి పాపం రమణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన జయించాలని వచ్చి ఉండేందుకు ఆయన జిల్లా పాపం ఆయన పోయి మందిని చర్చ మేము ఇద్దరమైనాక పేపర్ తప్పులు కానీ హరీలకి ఇది ఏదో ఉన్నట్టుంది అవన్నీ పోకుండా ఏమైతుందో చెప్పని అప్పుడు చాలా తప్పుడు చేస్తా వచ్చింది. చూడున్నట్టు నేను ఎప్పుడు చేసి వచ్చింది ఇద్దరు ఓడి పోయిన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేకి వెళ్తే గెలవచ్చు కాక నేను ఓడిపోయిన ఎమ్మెల్యే రమణ కూడా ఓడియంతో బరాబరే మాకేదైతుందో అరే మన ఆడబిడ్డ మన నియోజకవర్గం పాపం ఏదైతుందో ప్రభుత్వం తప్పిదంతో ఏదైతుందో బలం ఉన్నాడు పాల్పడ్డది ఓదారుస్తాం మేము సహాయం చేద్దాం మేము పెడితే పేపర్ చూసి అవు ఎవరు అయినట్టు ఇదో అయినట్టుంది నాకు ఎట్లా నడుస్తుంది చూడండి ఎట్లా నడుస్తుంది చూడండి చెప్పండి. అయితే ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి కనువిప్పు కావాలంటు నేను ఈ ఎన్నికల ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. సరే శాతాబ్ ఎన్నిక నేను ఓడినా అని చెప్పి ఎన్నో బాధితులు చెప్పట్టున్నాను. ఎన్నడైనా ప్రజల విద్యులు ఎవరో మీరు అన్నట్టు ఏదైతుందో ఒక ఎన్నిక పోత పోయింది కానీ ఇవాళ యావత్ తెలంగాణలో చీమని నేను గుర్తిపచ్చింది యావత్ తెలంగాణ ఇట్లా 94 ఎన్నిక ఓడిపోయిన సరే పోతపోయిన 96 ఎన్నికల్లో 54,000 మెజార్టీ గెలిపించి తెలంగాణలో చీమని ఒకడు ఉన్నాడో చెప్పని గుర్తించింది జగితాల నియోజకవర్గం అని చెప్పి నిజంగా నేను నాకు ప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన అభినందన సమస్య ఏర్పడింది అని చెప్పి నేను మన జగిత్యాల నియోజకవర్గ ప్రజానీకానికి నేను ఎన్ని జన్మలెత్తిన వాళ్ళు రుణం తీసుకోలేదని చెప్పాను. ఎన్ని జన్మలెత్తిన రుణం తీసుకోవాలి నా జీవితం ఉన్నంత కాలం ఏ హోదాలో ఉన్నా మన జగిత్యాల నియోజకవర్గ ప్రజల సేవయే. జగిత్యాల నియోజకవర్గ ప్రజానికి సేవ చేయడమే నా లక్ష్యం అని చెప్పని నేను ప్రదేశ్ కాంగ్రెస్ సమాజం పెట్టుకోమని చెప్పాను. ఎన్నికలు తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పాను. నేను గెలవడం ప్రధానం కాదు ప్రజాసేవయే ప్రధానం ప్రజాసేవ ప్రధానం చెప్పంటున్నాం. నిజం ఎన్నికల్లో గెలవడం అనేది కాదు గెలుస్తా ఓడతాం ఏదైతే అదైతే ఆయన ఓడి అంత మాత్రాన్ని ఏదైతుందో ప్రజలకు మనం ఇచ్చేది కోల్పోయినట్టు కాదు గెలుపు లక్ష్యంగా పనిచేద్దాం గెలుస్తామని చెప్పంటున్నాం. వీళ్ళు ఏమైందో మనం గెలిచి తప్పదులు ఏమైండు అందరిని పట్టుకపోయి ఏ మందరు కట్టాం అంటే మా దొడ్లు ఇందులో అని చెప్పాలి అందరిని పట్టకపోయినా దొడ్లు కట్టేసుకున్నారు నేను మ్యాచ్ అయ్యాలి అయ్యద్దా నువ్వు ఏ మందర కట్టా మంచి దగ్గర నా దొడ్లే ఇను అని చెప్పాను పక్క పేరు దొడ్డ కట్టేసుకున్నాను దాని మేతనే దిక్కులు ఏం లేదు అని చెప్పాను. 3 నెలలే సర్పంచ్ చెక్కపోర్లేదు 3 నెలలే సర్పంచ్ చెక్కపోర్లేదు చెప్పాను. నిజామాబాద్ అడగండి ఎక్కడ టీఆర్ఎస్ సర్పంచ్ కనబడితే అడగండి ఏమైనా ఎట్లా కొడతావు నీ పాలన చెప్పి అడగండి అని చెప్పట్టున్నా. 3 మాసాలకి లేదు పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు పారిశుద్ధ్య కార్మికులు చెప్పట్టు సర్పంచ్ పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళే సొంతంగా చట్ట పారబట్టుకుని మూడు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నేను బాధ్యులు ఎవరే నువ్వు కాదా చెప్పట్టు నేను అందులో 70,000 నిధులుంటే ఆ కలెక్టర్ కాజేసిండే ఆ గ్రామ పంచాయతీలో ఏమైనా నిధులు ఉన్నట్టయితే 40 ఫైనాన్షియల్ ఇతరులతో ఉన్నట్టయితే ఏం సర్పంచ్ పదవికి వస్తున్నాడు ఎన్నికల పరిధిలో ప్రకటింపబోతున్నాయి ఆ గ్రామానికి సంబంధించినట్టుగా అభివృద్ధి ఏ కార్యం చెప్పాలి నిర్ణయం ఎవరు తీసుకోవాలి సర్పంచ్ పాలక మండలి తీసుకోవాలి. సర్పంచ్ పదవికి రాబోతున్న తరుణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింపులో జిల్లా కలెక్టర్ గారు ఏదైతే అవుతుందో తొట్టిదారిన ప్రతి గ్రామ పంచాయతీకి 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు కాజేసి 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు ఏమే మీ గణవత లేదా టీఆర్ఎస్లకు టీఆర్ఎస్లో గణవత లేదా చెప్పట్టు నేను ఏం చేసింది 1 లక్ష 2 లక్షలంటే అది తట్టబుట్టలు పట్టుకొచ్చారు తట్టబుట్ట ఆ తట్టబుట్టలు సర్పంచ్ కొనుక్కోరాదా నిజంగా ఆ ఊరికి ఎన్ని తట్టబుట్టలు కావాలనేది సర్పంచ్ తెలియదానే సర్పంచ్ కానీ ఇక్కడ ఇచ్చారు కన్నా ఊళ్ళో ఎన్ని ముగ్గులు కావాలో సర్పంచ్ తెలియదా అంటే సర్పంచ్ అధికారులు ప్రజాస్వామ్యం లోపల ఏదైతుందో ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి
ప్రధానమైన పట్టణం. ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, మరి ఏ పార్టీ కానీ అని చెప్పట్టున్నా సర్పంచ్ హక్కులో కళ రాసే విధంగా, ఇలా సర్పంచులు సమానం లేకుండా జిల్లాకి ఏదైతే ఉందో ఆయన సర్పంచ్ బాధ్యత చేపట్టబోతు తరుణంలో గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్రమంగా నిధులు కాజేసి తక్కువ బుట్టలు కొనుకొచ్చినా చెప్పంటే ఇదే రాజీ ప్రజాస్వామ్యం. ఏమే తీర నాయకులు కనబడలేదు ఆ తీర నాయకులకు. దయచేసి ఇవన్నీ తెలియజెప్పండి చెప్పండి. నేను నేను మాట్లాడిన మాటలో ఏ ఒక్కటి అబద్ధం ఉందా? నేను ఓటు అడగా చెప్పంటాను. నేను మాట్లాడిన మాటలో ఏ ఒక్కటి అబద్ధం ఉందా? ఎన్నికల్లో మాటలు మాట్లాడడం కాదు, చేతలు కావాలి. మాట్లాడే మాట విశ్వసనీయత ఉండాలని చెప్పంటున్నా. మాట్లాడే మాట కట్టుబడి ఉండాలని చెప్పంటున్నా. లేదు మాట్లాడే ప్రతి మాటలే కట్టుబడి ఉండాలని చెప్పంటున్నా. అది ఏ క్రమం కానీ మనం ఏదైతే అభివృద్ధి చేపట్టినట్టు అయితేనే మన కోటి మాకంటే ఒకరు చేస్తే నాకు నీ ఒకటి అద్దుపో చెప్పండి. ఇలా చెలిగేలు ఉందా? ఇలా మామిడి పళ్ళ మార్కెట్ అయితే అక్కడ పెడితే దాదాపు 500 మందికి ఉపాధి కల్పించారు, 500 మందికి ఉపాధి కల్పించడం చెప్పండి. సబ్స్టేషన్ ఏర్పాటు చేసినాం, ఊరికి 4 కిలో రోడ్లు వేసినాం మనం. సరే నాకు అదృష్టం దక్కలేదు, ఆయనకు అదృష్టం దక్కలేదు, మరి మళ్ళీ అదృష్టం ఎట్లా రాసి పెట్టింది ఆయన? ఏం చెప్తా చెప్పేది? ఇప్పుడు తాడి పెళ్ళి ఉంది మావాడు గంగాధర్, ఆయన సబ్స్టేషన్ పెట్టుకుంటే వాళ్ళు పెట్టాం పెట్టలేదే, అది ఏమైనా చేసినారే? నువ్వు ఏ ఊరికి వెళ్ళి ఉన్నాయని చెప్పంటున్నాయి? అంతర్గామని చెప్పిన నీ కోరుకు వచ్చింది ఎందుకు ఆయన? అంతర్గామని చెప్పిన ఉదాహరించే మా పొదాస ఉన్నాయి చెప్పంటుంది. ఆడ సబ్స్టేషన్ పెట్టినాం, గుడికి రోడ్ వేసినాం, బడికి రోడ్ వేసినాం, రోడ్ అయ్యే దగ్గర ఉన్నాదే, తిమ్మాపురం రోడ్ వేసినాం, లక్ష్మీపూర్కి రోడ్ వేసినాం, అయ్యే దగ్గర ఉందా అని చెప్పంటుంది. నేను మా అప్తిపూర్ గంగన్న నీ ఊరికి రోడ్ వేసినాం, ఆయన సిమెంట్ రోడ్ వేసినాం మంచిది. వాళ్ళు ఏదైతే ఉందో, ఎన్నికలనే కాదు, ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ, ఎన్నికలు సర్వస్వం కాదు అని చెప్పంటున్నా. ఎన్నికల్లో ఏదైతుందో ప్రజలు సేవ చేయడమే లక్ష్యంగా మనం ముందుకు పోవాలని చెప్పంటున్నా. ఉదయపూర్ ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నేనేదో నీతిగా పట్టుకొని మీద అభ్యర్థులు రుద్దుతా అని చెప్పిన భావన కరెక్ట్ కాదు అని చెప్పంట. ముందే చెప్తుంది సెలెక్ట్ ఎలెక్ట్, సెలెక్ట్ ఎలెక్ట్ అంటే మీరే అభ్యర్థులు నిర్ణయించుకోవాలి, మీరే గెలిపించుకోవాలి. అభ్యర్థులు నిర్ణయించుకోవాల్సింది ఎవరు? ఎవరే? గ్రామ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అని చెప్పంటున్నాం. అది ఏ గ్రామం అని కానివ్వండి, ఇంకా ధ్రువపత్రం విడుదలతో చెప్పంటున్నాం. అది ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి. మరి ఇప్పుడు నేను మాట్లాడి మూసి తదుపరి ఈయనే కూర్చుంటా, ఏ గ్రామం అయితే మీరు అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారో నాకు తెలుపండి. ఏ గ్రామం ఇంకా ఎంపిక పూర్తి కాలేదో, మరి ఎందుకది తట్టుబట్టలో చెప్తే దానికి ఏదైతే పరిష్కార మార్గదర్శకం ఉంటే సూచన చేస్తాం. మేము ఈ నిర్ణయం చేసుకోవాల్సే 100% దానికి ట్రీట్మెంట్. ఏదో తట్టుబడదు అనుకో గట్టలాగా ఇట్లా అని చెప్పంటే నేను ఒక అమ్మ ఉన్నట్టు ఒక ప్రజాని మన సూచన చేస్తా, ఆ సూచన మీరు పరిగణలో తీసుకుంటే మీరు సంతోషం. లేదు అంటే అల్టిమేట్గా బరువు మీ నెచ్చినే పెడతా, నాకు మాత్రం సంబంధం లేదండి. ఇదేదో గెలితే నా పెద్దరికం, ఓడితే మీరు ఓడగొట్టినట్టు కాదు. ఇలా గెలిచినా మీ పెద్దరికమే, తప్పినప్పుడు మీ పెద్దది అని చెప్పంటుండే. అందరి ముందు చెప్తున్నాను నేను, ఇది గెలిచిన మాత్రం నా పెద్దరికం కాదు అని చెప్పాడు. నేను ఒకటే నేను చేస్తున్న పని ఏంటి, మిమ్మల్ని సమన్వయం చేస్తున్నా, మిమ్మల్ని సమన్వయం చేస్తున్నా, అది ఒక్కటి మాత్రమే నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. నాకు ఈ 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రజా జీవితంలో నాకు అండగా నిలుస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త అభిమానులకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తుండే. ఏ నియోజకవర్గమే కానీ కాక ఊరో మాట ఇంకోటికో మాట మాట, కానీ నా దగ్గర మాత్రం ఏదైతుందో అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతమైన లక్ష్యంగా సూచన చేయడం తప్ప వ్యక్తిగత రాగద్వేషాలు తావి చేయకుండా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అట్లాగే నాకు అండగా నిలుస్తున్న సోదర కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై.